Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Chupu Yetovaipu రాజకీయాల్లో ఎప్పుడు పరిస్థితులు ఏ విధంగా మారతాయో ఎవరూ అంచనా వేయలేరు. ఎప్పుడు ఏ పార్టీలు ఎవరితో జట్టు కడతాయో చెప్పడమూ కష్టమే. అందుకే రాజకీయాలలో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరన్న సూక్తి పుట్టిందని చెప్పుకోవాలి. ఇందుకు కళ్ల ముందు తరచుగా జరిగే పరిణామాలే నిదర్శనంగా నిలుస్తాయి కూడా. ఇక ఏపీలో తెలుగుదేశం ప్రస్తుతం కష్టకాలం ఎదుర్కొంటోంది. ఇటు రాష్ట్రంలోనూ అటు జాతీయ స్థాయిలో ఏ పార్టీతో పొత్తుకు సిద్ధపడాలో తెలియని సందిగ్ధావస్థలో కొట్టుమిట్టాడుతోంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీని మహానాయకుడు ఎన్టీఆర్ స్థాపించి ప్రత్యర్థి పార్టీలను మట్టి కరిపించి తిరుగులేని విధంగా అధికారం సొంతం చేసుకునే కాలంలో ఆ పార్టీకి మరే పార్టీ మద్దతు కానీ సహకారం కానీ ఏమాత్రం అవసరం లేని స్థాయిలో బలం ఉండేది. ఎన్టీఆర్కున్న ప్రజాకర్షణ లాంటిది. అయినా ఎన్టీఆర్ కమ్యూనిస్టు పార్టీలను కలుపుకుంటూ వారికి కొన్ని స్థానాలను కేటాయించి వారు కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేందుకు సహకరించేవారు. కమ్యూనిస్టులకు కూడా సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఎంతో కొంత ఉండడంతో ఇది ఉభయతారకంగా కూడా ఉండేది. ఈ అంశమే జాతీయ రాజకీయాల్లోనూ టీడీపీ కీలక పాత్ర పోషించేందుకు అక్కడ ప్రభుత్వాల ఏర్పాటులో భాగం పంచుకునేందుకు దోహదపడింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటులో టీడీపీకి ప్రధాన పాత్ర పోషించే అవకాశం రావడానికి ఈ నేపథ్యమే ఉపయోగపడింది. ఆ తర్వాత పరిస్థితి మారింది. చంద్రబాబు బీజేపీతో జట్టు కట్టడంతో సహజంగానే కమ్యూనిస్టులతో దూరం పెరిగింది. అయితే ప్రధానంగా కాంగ్రెస్ వ్యతిరేకతే ప్రధానంగా ఏర్పడిన పార్టీ కావడంతో చంద్రబాబు రాజకీయ వ్యూహం ఫలించి టీడీపీ మరోసారి విజయం సాధించడమే కాకుండా కేంద్రంలోనూ పలుకుబడి పెంచుకోగలిగింది. కాంగ్రెస్ పార్టీ 2004లో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలోకి రావడంతో 10 ఏళ్లపాటు అధికారానికి దూరమైన టీడీపీ 2014లో అధికారంలోకి రావడానికి మరోసారి బీజేపీతో పొత్తు ఉపకరించింది. మోదీ షాలు టీడీపీని రాజకీయంగా దెబ్బతీసేందుకే రాష్ట్రానికి సహకరించడం లేదన్న అనుమానంతో గత 2019 ఎన్నికలకు ముందు టీడీపీ బీజేపీకి దూరంగా జరిగింది. పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టింది. ఈ రాజకీయ వ్యూహం అటు తెలంగాణలోనూ ఇటు ఏపీలోనూ ఆ పార్టీకి చేదు ఫలితాలనే ఇచ్చిన విషయం తెలిసిందే. మరి భవిష్యత్తులో ఏ పార్టీతో కలిసి నడవాలన్నది టీడీపీ చంద్రబాబు ముందున్న పెద్ద ప్రశ్న. కాంగ్రెస్ పార్టీకి బలం లేదు కాబట్టి వారితో మరోసారి కలిసినా వనగూడే ప్రయోజనం లేదు. క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన కలిసి పనిచేయాలన్న డిమాండ్ ఇరు పార్టీల్లోనూ ఉన్నా జనసేన అధినేత పవన్ మాత్రం బీజేపీతోనే కలిసి నడిచేందుకు మొగ్గు చూపుతున్నారు. బీజేపీతో కలుద్దామంటే టీడీపీ కార్యకర్తలే దూరమయ్యే పరిస్థితి ఉంది. మరి ఈ సంకట పరిస్థితి నుంచి పార్టీని చంద్రబాబు తన చాణక్యంతో ఎలా బయటపడేస్తారోనన్నది రాజకీయ వర్గాలలో ఆసక్తిని కలిగిస్తున్న అంశమేనని చెప్పాలి.